ఇక్కడికి విచ్చేసినటువంటి త్యాగ హృదయులు, వేదిక నలిగించినటువంటి సన్యాస స్వీకారం చేసినటువంటి యోగులకి, అదేవిధంగా విశాలమైనటువంటి హృదయంతో త్యాగభావంతో ఇక్కడికి విచ్చేసినటువంటి విజులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ సమయాన్ని 20 నిమిషాల సమయం మనకి ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రారయేత్తశయద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. ఎల్లరికీ కూడా భగవానుడు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చి ఈ మానవ జీవితాన్ని చక్కగా సఫలీకృతం చేయవలసిందిగా వినయపూర్వకంగా భగవానులకి నమస్కరిస్తూ ఈరోజు జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ 84 లక్షల రకాలు రకరకాలైనటువంటి జన్మలు ఉన్నాయని, అందులో అద్భుతమైనటువంటి జన్మ మానవ జన్మని, ఈ మానవ జన్మని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మహనీయత్వం, మహనీయత్వం తర్వాత భగవతత్వంలోకి ప్రవేశం జరుగుతుందని, అలా కానప్పుడు మానవుడు జంతు పక్షి కీటక వృక్షాదుల్లోకి కిందకి దిగిపోవలసినటువంటి అవశ్యం వస్తుంది అని చెప్పి మనకి పెద్దల శాస్త్రంలో నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. అజ్ఞానాంధకారం తాలూక వృద్ధి స్థితిని బట్టి మానవుడు కిందకి, విజ్ఞానం తాలూక స్థితిని బట్టి మానవుడు మీదకి పయనిస్తాడు. అది ఊర్ధ్వలోకాలకు పయనించడం, అధోలోకాలకు పయనించడం జరుగుతూ ఉంటుంది అని చెప్పి మనకు తెలియజేశారు. అందుచేత చక్కనైనటువంటి మానవ జన్మ లభించి మనుష్యత్వం ముముక్షత్వం, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఆకలి ఎందుకు ఏర్పాటైంది, ఈ చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎందుకు వచ్చాయి, ఈ దేహాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఒక్కసారిగా మనకి తపన రావాలి. అలా తపన వచ్చినప్పుడు మాత్రమే మహాపురుష సంశ్రయ చక్కనైనటువంటి యోగులు చెప్పేటువంటి మాటలు మనకు అర్థమవుతాయి. అందుచేత ఈ గ్రామంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి భగవద్ ఆశిష్యులు కొంతమంది త్యాగుల యొక్క కృషితో, రామకృష్ణ మఠ్ తాలూకా ఆశీస్సులతో ఈ అద్భుత అవకాశం మనకి అందరికీ కూడా లభించింది. ఈ వేట్లపాలెం నుంచే కొన్ని అద్భుతమైనటువంటి జ్ఞానసింహాలు రామకృష్ణ మఠంలో త్యాగులుగా చక్కనైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకని ఈ గ్రామం చక్కనైనటువంటి ఉన్నతమైనటువంటి బాటలో ఉన్నది అని చెప్పి చెప్పడానికి ఎంతకంటే తారకాణం మరొకటి అక్కర్లేదు. ఈ మానవ జీవితాన్ని ఎలా సఫలీకృతం చేసుకోవాలి అని చెప్పి కానీ మనం కానీ ఆలోచించకపోతే మనం దిగజారిపోతాం. అందుకనే ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద, అలాగే రమణ భగవానులు, బుద్ధ భగవానులు కోకొల్లలుగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాన్ని పరిరక్షించడం కొరకై అనేకమైనటువంటి జన్మలు నేను మానుష శరీరాల్లోకి వచ్చి ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి అని చెప్పి నేను చెప్పడానికి భూలోకంలో నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పి పరమాత్మ ఎన్నో వాగ్దానాలు చేశారు. అందుకని ఈ జగత్తులో జరిగేటువంటి ధర్మం గురించి ఆధ్యాత్మిక వికాసం అని చెప్పి నాకు టాపిక్ ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక వికాసంలో ఒక చిన్న విభాగంలో మనం పయనిద్దాం. రమణ భగవానులు చెప్పినటువంటి ఉపదేశ సారంలో ఒక భావాన్ని తీసుకుందాం. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అని చెప్పి రమణ భగవానులు కర్మతత్వం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఒకనొక కర్త ఈ సృష్టిలో ఉన్నారు. ఏకం సత్ విప్రా బహుధా వదంతే, ఉండేటువంటిది ఒకే ఒక సత్యం. ఆ సత్యాన్నే పండితులు అనేక రకాలుగా, భక్తులు అనేక రకాలుగా, జ్ఞానులు వివిధ రీతిల్లో ఆ భగవాను చేరుకుంటూ ఉంటారు. కానీ ఉండేటువంటి చైతన్యం మాత్రం ఒకే ఒకటి. ఎన్ని మతాలు వచ్చినా, ఎన్ని సాంప్రదాయాలు వచ్చినా ఉండేటువంటిది ఒకే ఒక సత్యం. ఆ యొక్క సత్య స్వరూపం ఏ విధంగా జగత్తును ఏర్పాటు చేసింది అనేటువంటి విషయం గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కర్తురాజ్ఞేయ అనేటువంటి భావం గురించి దీన్నే తెలుగులో కూడా వారు చక్కనటువంటి విశేషాన్ని తెలియజేశారు. కర్మఫలమిచ్చు
కర్త రాజ్య వలన కర్మము దైవమా కర్మము జడమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పనులు చేస్తూ ఉంటాం, దీని విశేషం గురించి తెలియజేస్తున్నారు. ఈ జగత్తులో కర్మ చెయ్యండి, కర్మభూమి అని చెప్పి మనకు తెలియజేస్తారు. ఇక్కడ అందరం కూడా కార్యాలు చేయాలి, కానీ ఏ కార్యం చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం తెలియకుండా కార్యాలు చేస్తే దానివల్ల తిరిగి బంధంలో ఇరుక్కుంటాం. నేను నాది నావారు అనేటువంటి కార్యాలకే మన జీవితం ఆహుతి అయిపోతే జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది. ఇది ఒక జంతువుని పక్షిని కీటకాన్ని పిలిచి అడిగితే అది కూడా భుజించుట నిద్రించుట సుఖించుట ఈ మూడు కార్యాలు అదే ఆచరిస్తుంది. మానవులు మనకు కూడా తప్పదు, కానీ ఈ భుజించుట నిద్రించుట సుఖించుట ఇవి తప్ప ఇంకొక కార్యం లేదా అని చెప్పి మహనీయులు మనందరికీ కూడా ఒక రకంగా ఒక పెద్ద ఆయన తెలియజేశారు. మానవా అడుగుతూ ఉన్నారు, నువ్వు మానవా, జంతు బుద్ధి మానవా, పక్షి బుద్ధి మానవా, కీటక బుద్ధి మానవా, ఓ మానవా అని చెప్పి మనకి మానవా అని పేరు కూడా వచ్చిందని ఒక ఆయన అన్నారు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ మూడు కార్యాలు తప్పవు, భుజించక తప్పదు, నిద్రించక తప్పదు, సుఖించక తప్పదు. కానీ ఈ భుజించుట ధర్మం ధర్మస్వరూపంతో ఉండాలి, నిద్రించుట ధర్మసమ్మతంగా ఉండాలి, సుఖించుట ధర్మ సహితంగా ఉండాలి. అలా కాకుండా ఈ భోజనము నిద్ర సుఖము ధర్మానికి విరుద్ధంగా ఉంటే వెంటనే మానవుడు కిందకి దిగిపోవడం జరుగుతుంది. కర్మము ఫలమిచ్చు కర్త ఆజ్ఞ వలన, అందుకని ఈ ప్రపంచంలో ఏ చిన్న కార్యం చేసినా ఒక విశ్వశాసనం ఉంది, అది ఏ చిన్న కార్యం చేసినా అది చూసుకుంటారు, ఏ స్వభావంతో ఈ కార్యాన్ని ఆచరిస్తూ ఉన్నారు దాన్ని బట్టి మనకు ఫలితం వస్తుంది. అందుచేత నేను నాది నావారు అని స్వార్థాన్ని విలితం చేసి కార్యాలు ఆచరించినప్పుడు తప్పకుండా మనకి అజ్ఞానాధకారం వృద్ధి చెందుతుంది. అలా కాకుండా ఇది పరమేశ్వరుని యొక్క కార్యంగా ఎవరైతే జీవనాన్ని సాగిస్తారో వారికి తప్పకుండా ఆనంద స్థితి లభిస్తుంది. అందుచేతే ఒక భజన, ఒక పూజ, ఒక అర్చన, తోటి వ్యక్తికి సహాయం, ఇవన్నీ కూడా పరమాత్మ పేరుతో మనం చేసినప్పుడు తప్పకుండా జీవితం సఫలీకృత చెందుతుంది. అందుచేత సన్యాసము అంటే పనులు విడిచిపెట్టండి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సన్యాసం అంటే పనులు విడిచిపెట్టమని కాదండి, పనులు చక్కనైనటువంటి ధర్మాన్ని చొప్పించి విపరీతంగా చేయండి అని చెప్తుంది సన్యాసానికి చిహ్నం. సంయుక్త న్యాసము పూర్తిగా విడిచిపెట్టండి, ఏంటండి స్వార్థాన్ని దూరీకృతం చేసుకోండి, చక్కగా లోకోపకారార్థమే యజ్ఞము యాగము తపస్సు ఇతరులకు సేవ ఇవన్నీ కూడా చక్కగా చేయాలి. అందుకే రామకృష్ణ మఠంలో ప్రధానమైనటువంటిది వేదాంత విజ్ఞానం చెప్తూ దాంతోపాటు సోషల్ వెల్ఫేర్ సంఘానికి పనికొచ్చేటువంటి కార్యాలను ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుచేత రమణ భగవాన్ కూడా ఇదే చెప్పారు, అందుకని పనులు చేయండి కానీ పనులు చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేస్తూ ఉన్నానో ఒక్కసారి ఆగి ఆలోచించి కార్యాన్ని ఆచరించండి అని చెప్పి మనకు తెలియజేశారు. కృతి మహోదతౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. కృతి మహోదతౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. దీన్నే తెలుగు పద్యంలో తెలియజేశారు. కర్మ ఫలమిచ్చు కర్త రాజ్ఞ వలన కర్మ ఫలము చెడి కారణం బగుచు కర్మాప్తి పడద్రోయు గతినీయనయ్యా. అంచేత ఒక కార్యాన్ని పదే పదే చేస్తే నీకు అలవాటుగా మారిపోతుంది, అలవాటు నీకు స్వభావంగా మారిపోతుంది, స్వభావం మళ్ళీ స్థూల సూక్ష్మ కారణ అంటే ఇంకొక జన్మ కూడా మూలం అయిపోతుంది. అంచేత ఇవాళ మనం మానవులుగా జన్మించాం, మనలో కాస్త మంచి భావాలు ఉన్నాయి అంటే పూర్వజన్మ సుకృతంలో కాస్త తపించాం, నా జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది, నేను సఫలీకృతం చేసుకోలేకపోతున్నానే అనేటువంటి భావంతో మనం కాస్తంత విలపించడం చేత ఈ మనుష్య జన్మ లభించింది. దీనిలో చక్కగా పూర్వజన్మ విజ్ఞానాన్ని ఒకసారిగా మనం గ్రహిస్తూ ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదాలు అష్టారస పురాణాలు పెద్దలు యోగులు మునులు వీరు చెప్పినటువంటి విశేషాన్ని జాగ్రత్తగా జీవితంలో మనం ఆస్వాదించగలిగితే తప్పకుండా ఆనంద స్థితిని పొందగలుగుతాం. ఈశ్వరార్పితం నేచయాకృతి చిత్తశోధకం ముక్తి సాధకం. అంచేత మంచి కార్యం ఆచరిస్తే కానీ చిత్తశుద్ధి ఏర్పాటవదు. అందుచేత అందరూ కూడా ఏ పనులు చెయ్యక్కర్లేదండి, చక్కగా కూర్చొని ఏదో జపం చేస్తాం లేదా ధ్యానం చేస్తాం అని చెప్పి అంటూ ఉంటారు. ధ్యానం చేయవలసినటువంటి స్థితి, జపం చేయవలసినటువంటి స్థితి, జ్ఞానాన్ని అవలంబించుకునేటువంటి స్థితి కర్మతోనే ప్రారంభమవ్వాలి. పూర్వజన్మలో కొంతమంది కర్మలన్నీ కూడా ఆచరించిన పిమ్మట వారికి చిత్తశుద్ధి కలిగి జ్ఞానవృద్ధి కలిగి ధ్యానము జేయ వస్తువు లభ్యము లభిస్తుంది.
అందుకే రమణ భగవానులు బాల్యంలోనే ఆయన తపస్సుకి వెళ్ళారు. అందుకే రమణ మహర్షి వెళ్ళారు కదా మనం కూడా వెళ్దామంటే ఇక్కడ చిత్తశుద్ధి మాత్రం లేకుండా మనం కానీ ఆ రకమైనటువంటి రమణ మహర్షి లాగే మనం ఉందామంటే దాని అవ్వదు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా, చక్కగా సోషల్ వెల్ఫేర్ ఏమాత్రం కూడా ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మానుష్ఠానం చేయాలి, పూర్తిగా ఇలా చేస్తే నాకేంటి, ఈ కార్యక్రమానికి నేను ఏదైనా విరాళం ఇస్తే నాకేం లభిస్తుంది, లేకపోతే ఈ కార్యక్రమం వింటే నాకేం వస్తుంది అనేటువంటిది కాకుండా నేను నా జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది, విజ్ఞానం నాకు రావటం లేదే, నేను ధ్యానం చేస్తే నాకు ఏకాగ్రత రావటం లేదే, నేను జపం చేస్తే నాకు ఆనంద స్థితి రావటం లేదే, దీనికి కారణం ఏంటి అని చెప్పి పెద్దల దగ్గర అడిగితే రామకృష్ణ పరమహంస మీరంతా కూడా చక్కగా తెలియచేశారు. ముందు మనం బాగా సేవ చేసేటువంటి విధానాన్ని జాగ్రత్తగా అవలంబించుకోవాలి. లోపల ప్రతి వ్యక్తికి కూడా అహంకారం ఉంటుంది, అహం, దీన్నే పక్వ అహంకారం అపక్వ అహంకారం రెండు అహంకారాలు కింద విభజన చేశారు. యథార్థమైనటువంటి అహం పరమాత్మది ఒకటే, మిగతా అహంకారాలన్నీ కూడా కల్పితం, మాయతో కూడి ఉండడం చేత పూర్ణత్వాన్ని సాధించకుండా ఉంటాయి. అందుకని దేహ అహంకారం చేత మానవుడు దుఃఖభూయిష్టమైనటువంటి జన్మాదుల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అందుకని దేహానికి అహంకారం తగ్గించాలి అంటే దాన్ని పరులకు సేవ చేయాలి. అలాగే ఒక ఆయన తెలియచేశారు, ఏమండి నాకు చక్కనైనటువంటి ఏకాగ్రతమైనటువంటి భక్తి, భగవంతుని మీద దివ్య చరణారవిందములు ఎందు భక్తి నాకు కావాలి, ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు వారు చెప్పారు చక్కగా, అక్కడ ఇలా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంటే అక్కడ చెప్పులు చిందరవందరగా పడిపోతాయి కదా అని అక్కడికి వెళ్ళి ఎవరు చెప్పులు వారికి దొరికేటట్లుగా రెండు చేతులు దగ్గరికి పెట్టు, ఇలా నువ్వు కొంతకాలం చేసిన తర్వాత చూసుకో అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారండి, అతను అంత పెద్ద వ్యక్తి కూడా అందరి కాళ్ళ చెప్పులు కూడా చిందరవందరగా ఉంటే జనసమూహం ఎక్కువ ఉన్న దగ్గర అవన్నీ కూడా జతలు జతలుగా పెట్టి ఎవరి చెప్పులు వారు లభించేటట్లుగా ఏర్పాట్లు చేసేవారు. అలా చేస్తే ఆయనకి చక్కనైనటువంటి ఏకాగ్రత పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితి వారికి లభించింది. అందుచేతే స్వార్థరహితమైనటువంటి సేవ చేస్తేనే తప్ప మనిషికి ఆనందం అనేటువంటిది ఎప్పటికీ ఎన్నటికీ రాదు. అందుచేత ఈరోజు గృహస్థులుగా ఉండి ఎన్నో రకాలైనటువంటి సత్కార్యాలు ఆచరించి ఆచరించి ఆచరించిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన జ్యోతి వెలిగి మానవుడికి శాంతి, ధ్యానము, అనుష్ఠానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. అంతేగాని ఒక్కసారిగా మనకి ఏది కూడా రాదు. అంచేది మీరు కార్యాలు ఆచరించండి కానీ స్వార్థాన్ని కానీ అందులో కానీ ప్రవేశపెడితే మీకు తిరిగి మళ్ళీ బంధం అయిపోతుంది. అందుచేత కేవలం నాకేంటి అనేటువంటి భావనతో ఏ కార్యాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా స్వార్థం పెరిగి తిరిగి బంధంలో పడిపోతాం. అంచేత అలా కాకుండా స్వార్థాన్ని దూరీకృతం చేసుకొని కార్యాలు ఆచరించినప్పుడు తప్పకుండా చిత్తశుద్ధి ఏర్పడుతుంది అని చెప్పి మనకి తెలియచేశారు. అలాగే ఈ రోజున నా జీవితంలో కూడా పూర్వాశ్రమంలో నేను కూడా ఒక యువకుడిగా ఉండి అయోమయంగా జీవితం మీద తృప్తి లేక అశాంతితో ఏ కార్యం చేయాలన్నప్పటికీ కూడా తృప్తి ఉండే కాదు. ఆఖరి జీవితం అంతా కూడా చనిపోదాం ఎందుకు ఈ జగత్తులో, మహా అయితే ఎక్కువ ధనాన్ని సంపాదిస్తాం, ధనం సంపాదించిన వారు మాత్రం సుఖంగా ఉన్నారా అని చెప్పి నా మీద నాకే ఆత్మస్థైర్యం లేక చాలా రకాలుగా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు స్వామి వివేకానంద సాహిత్యం వచ్చింది, అది వివేకానంద లేఖావళి. ఆ లేఖావళిలో స్వామి వివేకానంద ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు నా జీవితంలో. వారు తెలియచేశారు, యువకులంటే నాకు మిక్కిలి ప్రీతి, ఏ యువకుడైనా సరే వివాహం చేసుకోకుండా ఈ ధర్మ విజ్ఞానాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేసి ప్రజలకు ఏదైనా సహాయం చేసి త్యాగిలా ఉంటే నాకు మిక్కిలి ఇష్టం. అలాంటి వారు మాత్రమే ఈ దేశాన్ని ఉర్రూతలోకించి ఒక అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని తీసుకురాగలుగుతారు అని చెప్పి తాను స్వయంగా లేఖ రాసుకున్నారు. ఆ లేఖను చూసి జాగ్రత్తగా ఎప్పటికైనా సరే స్వామి వివేకానంద తాలూకా ఆశయంలో అంత అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరకపోయినా స్వామి తాలూకా యువకుల మీద ఉండేటువంటి ఆయనకి ప్రాణప్రదమైనటువంటి విధానంలో మనం నడవాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామి వివేకానంద పుట్టినరోజులు చేస్తూ చేస్తూ ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. ఇదంతటికీ కూడా కారణం స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఎటువంటి వ్యక్తి అయ్యా అంటే ఆయన శ్రీరామకృష్ణ మఠం అని పెట్టారు. శ్రీరామకృష్ణ మఠం అని గురుదేవులు పెట్టుకున్నారు, అంతేగాని వివేకానంద నాది మఠం అనేటువంటి భావన ఆయనకు లేదు. గురుదేవుని ఎందుకు పెట్టారయ్యా అంటే గురుదేవులు వారు చేసి రామకృష్ణ పరమహంసని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఆయన చాలా లోతైనటువంటి వ్యక్తి. ఆయన్ని స్వామి వివేకానంద కూడా నేను కూడా పూర్తిగా గురుదేవులు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాను అనేటువంటి భావనలు చాలాసార్లు వ్యక్తం చేశారు. అందుకని
మేలిమి బంగారం తాలూకా నిధిని రామకృష్ణ పరమహంస పైకి తీశారు. దాన్ని శారదామాత రక్షించారు. ఆ పాత్రని, ఆ మేలిమి బంగారం అంతా కూడా భద్రపరిచి స్వామి వివేకానంద లాంటి వారికి అందించారు. స్వామి వివేకానంద దాన్ని తీసుకుని ఆ మేలిమి బంగారం మెత్తగా ఉంటుంది, కొన్ని వస్తువులు తయారు చేస్తే సుకుమారంగా ఉంటుంది, అందుకని దాన్ని వస్తువులు తయారు చేయడానికి కుదరదని చెప్పి ఆయన దాంట్లో కొద్దిగా రాగి కలిపి అద్భుతమైనటువంటి ఆభరణాల కింద తీర్చిదిద్దారు. అందుకే సోషల్ వెల్ఫేర్ అని చెప్పి ప్రవేశపెట్టి యువకులు ఈ రకంగా ఉండాలి, వ్యాయామం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏం చేసినా యువకులు చేయగలుగుతారు అని చెప్పి, ఎవరైనా కాస్తంత తమోగుణ పూరితంగా ఉంటే వివేకానంద సాహిత్యం చదివితే వెంటనే తమోగుణం అంతా కూడా పటాపంచలైపోతుంది. మళ్ళీ తమోగుణం వస్తుందేమో కానీ వివేకానంద సాహిత్యం చదువుతున్నప్పుడు మాత్రం ఎవరికి కూడా నిద్ర, బద్ధకం, సోమరతనం రాదు. స్వామి వివేకానంద కూడా చెప్పారు, విపరీతమైనటువంటి రజోగుణాన్ని మీరు మేల్కొల్పండి, ముందు సత్వగుణం మీకు ఇప్పుడిప్పుడే రాదు, తమోగుణంలో ఉండిపోతూ ఉన్నారు, అందుకని తమోగుణాన్ని దాటాలంటే రజోగుణం కావాలి, రజోగుణం దాటడానికి మీ విజ్ఞానం వస్తుంది, దాని తర్వాత సత్వగుణం, తర్వాత గుణాతీత స్థితికి చేరుకునేటువంటి అవకాశం మీకు వస్తుంది అని చెప్పి స్వామి వివేకానంద తెలియజేశారు. రామకృష్ణ పరమహంస అయితే మూడు గుణాలకి అతీతంగా ఉండేటువంటి గుణాతీత విద్యని ఆయన ప్రవేశపెడితే రామకృష్ణ పరమహంసన చెప్పినటువంటి దాన్ని కాస్తంత వెలికి తీసి అన్ని ఆభరణాలుగా తయారు చేసి అన్ని ఉపయోగాలుగా ఉండేటట్లుగా పాత్రలు పాత్రలుగా తయారు చేసి స్వామి వివేకానంద తమోగుణాన్ని అధిరోహించడానికి రజోగుణాన్ని ఉపయోగించండి, రజోగుణాన్ని అనసటానికి సత్వగుణాన్ని ఉపయోగించండి, తర్వాత మూడు సోపానాలు చేసుకొని మూడింటినీ దాటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు అని చెప్పి మనకు తెలియజేశారు. అంచేత అలాంటి మేలిమి బంగారమైనటువంటి రామకృష్ణ పరమహంస వారి తాలూకా భావాల్ని స్వామి వివేకానంద మనందరి కోసం అతి చిన్నగా ఉండేటువంటి మన మెదడు, మన మేధస్సుకి అందే విధానంగా చక్కగా మనందరికీ కూడా అందించారు. అందుకని ముందు మీరంతా కూడా వివేకానందుడి తాలూకా భావాలను అర్థం చేసుకుంటే తప్పకుండా శారదామాత రామకృష్ణ పరమహంసలు వారు చెప్పేటువంటి ఆ వైరాగ్య అద్భుతమైన వేదాంత ఉపనిషత్తు భావాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. అలాంటి గురువులు మనం ఎప్పుడూ కూడా వారి పాదపద్మాల్ని ఎల్లప్పుడూ కూడా సేవిస్తూ ఉండాలి. భజ గురు చరణం, భజ గురు చరణం, భజ గురు చరణం హనుమనస, భజ గురు చరణం, భజ గురు చరణం, భజ గురు చరణం హనుమనస, అప్రయత్నముగా వచ్చి చేరిన అజ్ఞానము తొలగించుటకు అకర్తృత్వమే సాధనయని చక్కగా నమ్మి చరించవలెను. అంటే చక్కగా ఇక్కడ కర్తృత్వంతో ఈ ప్రపంచంలో ఒకే ఒక అద్భుతమైనటువంటి అహం, అది పరమాత్మకే ఉండాలి. మిగతా వాళ్ళందరం కూడా మంది ప్రతిబింబ అహంకారాలు, ఇవన్నీ కూడా ఇవి పూర్ణత్వం సాధించలేదు. అందుకని ఆ అహంకారం కిందకు వచ్చి కర్తృత్వం ఏర్పాటు చేసుకుంది. ఏదైనా ఒక కార్యం జరిగిందనుకోండి, ఇది నేను చేస్తున్నాను అంటే చాలా అజ్ఞానాంధకారం మనకు వెంటనే తాండవిస్తుంది. ఇది పరమాత్మ చేస్తున్నారు, ఎందుకంటే చేసేది ఆయనే కాబట్టి. అందుకని పరమాత్మకు ఒక్కటే తగును అహంకరించడానికి, కానీ ఆయనకు మాత్రం అపక్వ అహంకారం లేదు, పక్వ అహంకారం మాత్రమే వారికి ఉంది అప్రయత్నముగా. అందుకని మనకి తెలియకుండా ఒక అజ్ఞానాంధకారం మన హృదయాల్లో చొరబడి నేను నాది అనేటువంటి భావాలను రేకెత్తింపచేస్తూ ఉంది. ఇది గురు చరణాలను ఎవరైతే పట్టుకుంటారో, ఒక రామకృష్ణ పరమహంస నాకు గురుదేవులు, ఒక వివేకానంద నాకు ఒక అద్భుతమైనటువంటి గురువు అని చెప్పి ఎవరైతే మహనీయులు బాటలో నడుస్తారో వారికి తప్పకుండా శాంతి కలుగుతుంది. నియమ నిష్టలతో సాధన చేసిన జీవన్ముక్తి ఎనుందురుగా, నిత్య కృత్యములు ఎంత చేసినను జీవబద్ధులైయుందురుగా. నిత్యకృత్యాలు, నిత్యకృత్యాలు అంటే ఏదండి? ఆ ఉదయాన్నే లేచామండి, బ్రష్ చేసామండి, టీ తాగామండి, టిఫిన్ చేసామండి, మళ్ళీ 11 గంటలకు భోజనం అండి, మధ్యాహ్నం ఏమైనా, మళ్ళీ రాత్రికి పలహారం అండి అని చెప్పి ఎన్ని నీ కృత్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా నిత్యకృత్యాలు అంటారంటే రోజు చేయవలసింది. ఈ స్థూలదేహం వచ్చిన తర్వాత శబ్దస్పర్శ రూపరస గంధాత్మకంగా ఉండేటువంటి ఈ దేహానికి అన్నీ కూడా అందించాలి. దానికి అలా అందిస్తే కానీ కుదరదు. అందుకని ఇవన్నీ కూడా నిత్యకృత్యాలు అయ్యాయి. అందుకని నిత్యకృత్యాల వల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ నిత్యకృత్యాల్లో కాస్తంత అనుష్ఠానాన్ని పెట్టుకోవాలి. నియమ నిష్టలతో సాధన చేసిన జీవాన్ముక్తి ఎనందురుగా. అందుకని మనం ఏం చేయాలంటే రోజు కూడా నియమాలు కొన్ని పెట్టుకోవాలి. పెద్దల దగ్గర, విద్యుల దగ్గర ఒక మంత్రోపదేశాన్ని కానీ, లేకపోతే వారి దగ్గర ఒక బోధామృతాన్ని కానీ మనం చక్కగా గ్రహించి మన జీవితాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం, కొన్ని కొన్ని నియమాలు పెట్టుకొని ఒక కొంత జపం, కొంత
విజ్ఞత ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటూ జాగ్రత్తగా జీవన విధానాన్ని సాగించుకోవాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే తప్పకుండా మనకి పూర్ణత్వం లభిస్తుంది. ఇహ పరములలో శాంతిని చేర్చే పవిత్ర జీవన గడుపవలన్ ఆచరించి చరించి చూపిన గురు చరణములే విడువముగా అని చక్కగా రామకృష్ణ పరమహంస వివేకానంద అంతా కూడా ఆహుతి అయ్యి అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందరికీ కూడా అందించారు. వారు దేహ సుఖాన్ని చూసుకోకుండా ఆత్మ విజ్ఞానం చక్కగా అనుష్ఠానం చేసి మా అందరికీ కూడా అందించారు. అంచేత ప్రతి వారు కూడా చక్కనైనటువంటి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని విజ్ఞులైనటువంటి వారందరూ కూడా చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ సామాన్య జనులకు కూడా ఈ విజ్ఞానాన్ని అందించి ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుదని అని చెప్పి వినయపూర్వకంగా తెలియజేస్తూ హరి ఓం.